వాళ్ళు నిన్ను బాధ పెట్టారా? లోపలికి వెళ్దాం రండి. ఇల్లే తాత. ఓ, పూజారి గారు వీళ్ళింట్లోనే కదా మీరున్నారు? శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం దాతా పురస్థాజముదాయ హర్షకరః. ముంబైలో మన కోసం భాయ్ వెయిట్ చేస్తున్నారు, లేదంటే ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి చేసేయాలని పూజారి గారిని అడిగేవాణ్ణి. వెళ్ళిపోయింది శివ, కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. దానికి లేని బాధ నీకెందుకు మమ్మీ? కన్నాను కదరా, మీ మామయ్య ఈశ్వర్ డాడీ అంతా ఏమైపోతారో. డాడీకి ఫోన్ చేయాలి. శివ, డాడీ, దేవి వెళ్ళిపోయింది. వాడొచ్చి తీసుకెళ్ళిపోయాడు. సరే, ఇంకెప్పుడు ఎవ్వరూ దాని పేరెత్తద్దు. అది చచ్చిపోయింది. ఇక మీరింటికి వచ్చేయండి. అలాగే. ఈశ్వర్ గురించి ఏమైనా తెలిసిందేమో అడుగు. లేదు, ఇంకా ఏమీ తెలియలేదు. బై డాడ్. బాయ్. కాసేపు కూర్చుందాం రండి.
తాతకేమన్నారు? మనకి పెళ్లి చేయమని పూజారి తాతను అడిగారా? అలా ఎందుకన్నారు? మనిద్దరికి పెళ్ళేంటి? అసలు ఆ ఆలోచన మీకెందుకొచ్చింది? అదేంటి అలా అంటున్నావు? మనిద్దరం పెళ్లి చేసుకోవా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా అన్నానా? లేదు. కానీ పోనీ, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారే కానీ నేను ఒక్కసారైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మున్నాగారు అని చెప్పానా? మరెందుకు పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు? అంటే ఏంటి దేవి? నేనంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ప్రేమ కాదు, స్నేహం. భయపడుతున్నావు? వాళ్లే నీతో బలవంతంగా ఇలా చెప్పిస్తున్నారు. నీకు నేనున్నాను దేవి, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ మామయ్య, ఈశ్వర్, మీ డాడీ, మీ అన్నయ్య ఎవ్వరిని నేను చేయలేరు. నీకు నేనున్నాను. నేనెవ్వరికి భయపడట్లేదు, నిజంగానే చెప్తున్నాను. నేను నమ్మను. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇదే నిజం. మీ నమ్మకపైన మీ వల్ల నేను ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇప్పటికే అనవసరంగా చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు చెప్పు, నువ్వంటుందంత నిజమని ఇప్పుడు చెప్పు. మీ మీదొట్టు, నేనెవ్వరికి భయపడి ఇలా మాట్లాడట్లేదు. ఎవరూ నన్ను బలవంతం చేయలేదు, నా ఇష్టంతోనే అంటున్నాను.
తీసుక వెళ్తాను. ఆగు. ఎక్కడికి? ఇంటికి. అలా ఇలా వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళకూడదు? మీకు చెప్పాల్సిందంతా చెప్పాను. అసలు ఇదంతా అక్కడే చెప్పేదాన్ని. మీరు అన్నయ్య గొడవ పడుతున్నారని ఇక్కడిదాకా వచ్చాను. చెప్పాను కదా వెళ్తాను. నో! ఏంటిదంతా? నువ్వు నాకోసం మీ వాళ్ళందరినీ ఎదిరించావు. మనం ఎప్పటికీ కలుసుందాం అన్నావు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరినీ ఎదిరించింది మీతో స్నేహం కోసం. స్నేహం ప్రేమ కాదు, పెళ్లి కాదు. స్నేహం అయితే ఎవరితోనైనా చేయొచ్చు. ప్రేమ పెళ్లి అలా కాదు, అవి వేరు. అంటే ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలంటే వాళ్లకు కొన్ని అర్హతలుండాలి. అన్ని విధాలా మనకు సరిపోవాలి. చదువుండాలి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన ఫ్యామిలీలో అందరికీ వాళ్ళు నచ్చాలి, అప్పుడే పెళ్ళి. మీకేముంది మున్నా గారు? చదువు లేదు, కనీసం ఎవరికి పుట్టారో కూడా మీకు తెలీదు. ఏ విధంగా మీరు నాకు సరిపోతారు? పైగా మా ఇంట్లో ఎవ్వరికీ మీరు నచ్చలేదు. ఇక మీరు నాకు నచ్చుతారని కానీ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కానీ ఎలా అనుకుంటున్నారు? ఏదేదో అంటున్నావు, పిచ్చెక్కి పోతోంది. ఇది నువ్వు కాదు, ఇవి నీ మాటలు కావు. నువ్వు ఇలా మాట్లాడవు. వద్దు దేవి, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియదు, కానీ మాట్లాడకు. భరించలేకపోతున్నాను. మీరిలా నన్ను మాటి మాటికి ముట్టుకుంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. చాలా చికాగ్గా ఉంది. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నాకు మీరంటే అలాంటి ఇష్టం లేదు. అసలు మీతో స్నేహం చేయడమే పెద్ద పొరపాటు. మీరెవరు? మీ గురించి నాకేం తెలుసు? 4 రోజుల పరిచయం అంతే. ఆ మాత్రానికి మీకోసం నా వాళ్ళందరినీ అప్సెట్ చేయడం ఏంటి? ఐ వాజ్ మ్యాడ్. అసలు మీతో స్నేహం చేయడమే పెద్ద పొరపాటు. మీరెవరు? మీ గురించి నాకేం తెలుసు? 4 రోజుల పరిచయం అంతే. ఆ మాత్రానికి మీకోసం నా వాళ్ళందరినీ అప్సెట్ చేయడం ఏంటి? ఐ వాజ్ మ్యాడ్. మీకు సరే ఎవరూ లేరు. ఫ్యామిలీ అంటే ఏంటో అది ఎంత ముఖ్యమో మీకు తెలీదు. ఆ ఫీలింగ్స్ ఏవి మీకు చెప్పినా అర్థం కావు. కానీ నాకు తెలుసు కదా, నాకందరూ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి నా కోసం ఉన్న వారందరినీ మీకోసం బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. అదిప్పుడు నాకు బాగా అర్థమవుతోంది.
ఇప్పుడు ఈ స్నేహం వద్దు, ఏమీ వద్దు. మీరు దూరంగా వెళ్ళండి, ఎప్పుడు నా లైఫ్లోకి రాకండి. జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ. నేను వెళ్తున్నాను, నన్ను ఫాలో చేయకండి. మళ్ళీ మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో గొడవ పెట్టడం లాంటి చేయకండి. దూరంగా ఉండండి. నేను వెళ్తున్నాను, నన్ను ఫాలో చేయకండి. మళ్ళీ మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో గొడవ పెట్టడం లాంటి చేయకండి. దూరంగా ఉండండి. Come on.